हेलो फ्रेंड्स अंदर एला किंद कमेंट चेंडी अंड टी रेसीपी वी चिकन मसाला करी सो चाला यम्मी गा अंटे कोत्तगा ट्राई चेयाली अनुकुने वालू प्रोटीन का चिकन तिंटामु अलाने चेसुकुने अनुकुने वालकी इदी पर्फेक्ट अंडी सो मीरु डेफिनेट गा ट्राई चेयंडी ट्राई चेसाका एला वच्चिंदो किंद कमेंट चेयंडी अंटे मीरु ट्राई चेसिन रेसीपी अनेदी టేస్టీగా వచ్చిందో లేదో తెలిస్తే నాకు ఇంకా కొంచెం బూస్ట్ అప్ అన్నమాట. సో దీనికి ఇప్పుడు నేను ఒక 20 జీడిపప్పులు నానబెట్టుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు 20 మినిట్స్. ఆ తర్వాత ఇక్కడ నేను చికెన్ ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. చికెన్ వచ్చి ఇక్కడ నేను ఒక 1 కేజీ తీసుకున్నాను. 1 కేజీలో ఒక 4 స్పూన్ పెరుగు, 1 కొంచెం ఒక 2 పించెస్ ఆఫ్ టర్మరిక్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1.5 స్పూన్ అండి. సో ఏదన్నా కూడా కొలతలు ఉంటే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇదంతా వేసి ఉప్పు కొంచెం, సో సాల్ట్ వేసుకొని బాగా ఇలాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నాకు పెరుగు కొంచెం నీలగా ఉంది, థిక్ కర్డ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక 4 ఆనియన్స్ని మనం ఇలాగా చిన్న చిన్ని ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 4 ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని ఆయిల్లో వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్ ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇది కర్రీ అయితే చాలా బాగుంటుంది, అంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇంకా దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఎలా అయినా కూడా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా, సో అలాగ చేసుకోవచ్చు. కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫ్రైగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇప్పుడు 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాక మనం కొంచెం వేసుకున్నాం కదా, మీకు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను 3-4 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగ క్యూబ్ చేసుకున్నాను. అండ్ కొత్తిమీర ఇందాక నానబెట్టుకున్నాం కదా, అవి జీడిపప్పులు ఒక 20 లెక్క పెట్టుకుని తీసుకోవాలండి. 20 ఆ 20 వేసి ఇలాగ కొత్తిమీర అండ్ ఇలాగా ఒక 4 టమాటోస్ తీసుకున్నాను. అంటే ఇవి మరి పుల్లగా ఉండవు, కొంచెం ఏమంటారు కొంచెం పండుగా ఉంటాయన్నమాట, కొంచెం పులుపులుగా ఉండవు అనమాట. అలాంటివి తీసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయి ఉంటాయి కదా, అందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. సో ఇది కొంచెం మనకి గ్రేవీ టెక్స్చర్ తెస్తుంది. ఈ టమాటోలు మిక్సీకి వేసుకొని ఇలా వేసుకుంటే చాలామంది ఇలా చేస్తారు, అంటే మిక్సీకి వేసుకుంటారు టమాటాలు, కొంతమంది క్యూబ్స్ చేస్తారు. బట్ ఈ కర్రీకి మసాలా కర్రీ కాబట్టి సో దీనికి ఇలాగా మిక్సీ వేసుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది, గ్రేవీ ఉంటుందండి. సో చపాతీలోకి కాబట్టి మనకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఇలా గ్రేవీగా తినాలనుకునే వాళ్ళు ఇలా గ్రైండ్ చేసుకుంటే మంచిది. అండ్ జీడిపప్పులు వేసాం కదా మనం, కమ్మగా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇది బాగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కారం వేద్దాం. కారం మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇక్కడ నేను 2-3 స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ధనియాల పొడి కూడా నేను ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. సో మీరు కూడా ధనియాల పొడి కూడా మీకు టేస్ట్కి తగ్గట్లు వేసుకోవచ్చు. 1.5 స్పూన్ నుంచి అవసరం లేదు, 1 స్పూన్ 1.5 స్పూన్ చాలు. అండ్ ఈ రెండు కూడా బాగా వేయించుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి నేను జీలకర్ర పొడి వేసాను, వేయించిన జీలకర్ర పొడి. అది నేను ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను పౌడరు, సో అది వేస్తున్నాను అనమాట. అది ఒక 1/2 స్పూన్ వేసి సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చి ఈ రెసిపీ వచ్చి మా హస్బెండ్ మా కోసం చేస్తున్నారు, సో అందుకే ఫోన్లో చూసి చేస్తున్నారు అనమాట. సో కారం ఇందాక మాకు తక్కువ అనిపించింది, సో అందుకే కారం కొంచెం వేసుకున్నాము. అండ్ ఇదంతా కూడా ఈ మసాలా అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. సో సేమ్ ప్రాసెస్ మేము కూడా చేస్తాము, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయాలనుకున్నప్పుడు సో మేమేమి డిస్టర్బ్ చేయమన్నమాట. ఇంకా ఆయన చేస్తూ ఉంటే ఫోన్లో చూసుకోను అలాగేలా చేస్తూ ఉంటారు. సో ఇందాక మనం బాగా వేయించేసుకున్నాం కదా, ఇందాక మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ని ఇలాగా వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి వేసేసుకోవడమే. సో వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వాటిని పడేయచ్చు. బట్ ఏం లేదు, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరిగే ఉంటుంది కాబట్టి ఏం కాదు. సో ఇలా ఉంటే చాలా బాగుంటుంది. చికెన్ అంతా కూడా బాగా కలిసిపెట్టేటట్లు కలుపుకోసుకొని మూత పెట్టుకొని ఒక 10-20 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. కొంతమందికి ఓపెన్ ప్యాన్ మీదే
చేయడం ఇష్టం అన్నమాట. సో నేను కూడా మూత పెట్టను చాలా వరకు. సో మూత పెట్టకుండా మగ్గించుకుంటే బెస్ట్ అన్నమాట మనం. సో ఇలాగా కర్రీ అంతా కూడా బా చికెన్కి కలిపేసి మూత పెట్టేసుకున్నాం. 10 to 15 minutes. ఆ తర్వాత చికెన్ బాగా ఉడికింది, చాలా బాగుంది టెక్స్చర్ కూడా. ఆ టేస్ట్ కూడా నేను చేస్తే ఒకలాగా వస్తుంది. సో ఇలా అన్నమాట, కొంచెం కొత్తగా ఉంది కదా, ఆ టేస్ట్ అనేది మారుతూ ఉంది. చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటాను. చాలా మంచి రెసిపీస్ చేస్తారండి మా హస్బెండ్ అంటే. ఫోన్లో చూసి చేసినా కూడా ఆయన చేస్తే అసలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఏం చేసినా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ టైమే ఆయనకి చాలా మంచిగా కుదిరిపోతుంది. అందులో ఇది కూడా ఒకటి. సో లాస్ట్ టైం ఎగ్ చేశాను కదా, తన దగ్గర నేను నేర్చుకుంటున్నాను. సో అలా ఉన్నాయన్నమాట రెసిపీస్ అన్నీ కూడా, చాలా చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఫోన్లో చూసి ట్రై చేసుకోవాలనుకుంటారు కాబట్టి నేను ఇంకా షూట్ చేశాను అన్నమాట. సో ఇలాగ వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఈ వాటర్ని మనం దోశలోకి అయితే అలాగే పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం కొంచెం ఇమిర్చుకోవాలన్నమాట. సో బాగా ఇమిడిపోయిన తర్వాత కొంచెం మనకి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. సో అప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్ల వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ సాల్ట్ చూసుకోండి, కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో అని. ఇందులో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. 1/2 to 1 spoon వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా గరం మసాలా ఇంట్లో హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, బయట అయినా కూడా సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం గ్రేవీగా వచ్చినప్పుడు మనం కొత్తిమీర వేసుకొని లాస్ట్లో సర్వ్ చేసుకోవడమే అండి. సో చాలా బాగుంటుందండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను. చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో, కలరే కాదు టేస్ట్ కూడా అంత బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ బాయ్ గైస్, ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇంకా సెలవు, బాయ్ బాయ్.